సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రమ్మ ఆరోగ్య పరిస్థితిపై ఏఐజీ వైద్యులు తాజా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆయన పరిస్థితి విషమంగానే ఉందని వెల్లడించారు. తమ్మినేని గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. అయితే ఊపిరితిత్తులో నీరు చేరిందని, ఆ నీటిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నామని డాక్టర్లు చెప్పారు. అయితే తమ్మినేనికి వివిధ భాగాల వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నామని డాక్టర్ సోమరాజు, డాక్టర్ డిఎన్ కుమార్ల వైద్యుల బృందం నడుమ ప్రత్యేక చికిత్స కొనసాగుతుందని తెలిపారు. ప్రస్తుతం మందులతో చికిత్స అందిస్తున్నామని అన్నారు. అయితే తీవ్ర అస్వస్థతకు గురైన కారణంగా వెంటిలేటర్ సపోర్ట్తో ఖమ్మం నుంచి గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్కు తరలించారు. ఎమర్జెన్సీ కావడంతో ప్రత్యేక వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఇక మంగళవారం మార్నింగ్ రూరల్ మండలం తెల్దార్పల్లి లోని నివాసంలో తమ్మినేని వీరభద్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో నొప్పి రావడంతో ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన అనంతరం వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమ్మినేని వీరభద్రంను మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. గతంలో కూడా తమ్మినేనికి గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనకు అప్పుడు స్టంట్ వేశారు. ఇక వైద్యుల సూచన మేరకు పార్టీ శ్రేణులు హాస్పిటల్కి రావద్దునని సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేసింది. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని, డబ్బులు కట్టేస్తామేంటి పంపు తీసి. లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి, మన బిజినెస్ స్టార్ట్ చేసేద్దాం.